హాయ్ ఫ్రెండ్స్, చేగుడియాలు ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఈ చేగుడియాలు ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తాను. ఇంట్లోనే మనం ఫ్రెష్గా చేసుకునే చేగుడియాలు. నేను ఇవి వరిపిండితో చేసిన చేగుడియాలు, మరి ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ వరిపిండితో చేశాను. ఇవి మనం హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు వరిపిండికి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేయాలి. ఇది చూడండి, సాల్ట్ వేసుకొని వాటర్ తగ్గట్టు ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని కొంచెం బటర్ వేసుకొని, బటర్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు, బటర్ ఇంపార్టెంట్ కాదు. కారం వేసుకొని 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. కారం ఉప్పు మనం వాటర్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేయకూడదు. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, వాటర్ టేస్ట్ చూసి కరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ బాయిల్ చేయకూడదు. చూడండి, ఇలా బాయిల్ అయినాక 1/2 టీ స్పూను పసుపు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా మనకి చేగుడియాలు వస్తాయి, మనకి ఆరోగ్యం కూడా చాలా మంచిది కాబట్టి. చూడండి, మనం వాటర్ వేసిన కప్పుతోనే వరిపిండి కూడా నేను వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని, ఇది ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. ఇలా పిండి వేసిన 2 నిమిషాల్లో మనం స్టవ్ కట్టేయాలి. చూడండి, ఇలా కలుపుకొని ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ కట్టేస్తే పిండి మనం రెడీ అయిపోద్ది. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి పిండి మొత్తం ఇలా కలుపుకొని ఒక బౌల్లో తీసుకోవాలి, ఎందుకంటే మనకి పిండి బాగా చల్లారినాక ఇది చపాతీ పిండిలా కలుపుకోవాలి. గట్టిగా ఇలాగా బౌల్లో తీసుకుంటే మనకి తొందరగా చల్లగైపోద్ది కాబట్టి ఇది చపాతి పిండిలా ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ వేయకూడదు, మనకి కొంచెం వేడిగా ఉంటే చేత్తో వాటర్ తడుపుకుంటూ ఇది చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇలా చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకొని చూడండి, సాఫ్ట్గా కలిపేసాము కదా. ఇలాగా ఇప్పుడు మనం 1 స్టీల్ ప్లేట్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా చేసుకోవద్ది, చిన్న చిన్న ముండలుగా చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటే మనకి చేగుడియాలు రెడీ అయిపోతాయి చేయడం. ఇవి ముందుగా మనం చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టేసి మనం ఫ్రై చేయలేము, ఎందుకంటే ఇది చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా మనం హెల్ప్ తీసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి, కొంచెం టైం పడుతుంది కాబట్టి. చూడండి, ఇలా పొడుగ్గా చేసి ఇలాగ కట్ చేసుకున్నా చాలా చక్కగా వచ్చేస్తాయి. పిండి మొత్తం మనం ఇలా చేసి పెట్టుకుంటే మనం రీఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఎంత స్మూత్గా వచ్చేస్తాయి కదా, చాలా ఫాస్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఇలాగా చుట్టేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి కదా చిన్నగా. మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలనుకున్న పెద్ద సైజులో చేసుకోవచ్చు. ఇలాగా నేను ముందుగా రెడీ చేసి అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రీఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే కొంచెం ఒకేసారి వేస్తే ఒకే దగ్గర అంటుకుంటాయి. ఒక్కొక్కటిగా వేసుకొని ఇలాగా మొత్తం మనం వేసేటప్పుడు కొంచెం ఆయిల్ చేగుడియాల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ పొంగుతున్నట్టు ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం డీప్ ఫ్రై అయినట్టు మనకి ఆయిల్లో చేగుడియాలు క్లియర్గా కనిపించిస్తే మనకి డీప్ ఫ్రై అయిపోయినట్టే. చూడండి, ఫ్రై అవుతుంటే మనకి చేగుడియాలు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఎక్కువసేపు వేగనివ్వకూడదు, కలర్ చేంజ్ అవ్వకుండా ఈ కలర్లో మనం ఫ్రై చేసుకుంటే మనకి కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇవి టిష్యూ పేపర్లో వేసుకుంటే ఇంకా మనకి ఆయిల్ లేకుండా పీల్చేస్తుంది. చాలా చక్కగా చేగుడియాలు ఇంట్లోనే ఎంత చక్కగా రెడీ అయిపోయాయి కదా. మనం సేమ్ అన్నీ ఇలాగే ఆయిల్ హీట్ ఎక్కిన కొద్దీ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, ఇవి ఎక్కువ టైం పట్టదు, ఆయిల్ కూడా పీల్చవు ఈ చేగుడియాలు, ఎందుకంటే మనకి వరిపిండి కాబట్టి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చదు. చాలా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ చేగుడియాలు. ఇవి 10 నిమిషాలు చల్లారినాక మనకి క్రిస్పీగా అనిపిస్తాయి, వెంటనే మెత్తగా ఉంటాయి. 10 నిమిషాలు చల్లారినాక చూడండి ఎంత క్రిస్పీగా చేతులు పెడితే క్రిస్పీగా వస్తున్నాయో. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.